ఇప్పుడు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న ప్రధాన సమస్య కరోనా. కరోనా ప్రభావం వల్ల సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో మనందరికీ తెలుసు. అయితే ఆ ఇబ్బందుల్ని ప్రజల మాటల్లోనే మనం విందాం. ఏ పని, ఒకటి పినాయిలు, ఒకటి బుట్ట, ఒకటి యాసిడ్, ఒక డ్రమ్ములు అమ్ముకొని బతికవాళ్ళమండి. ఇప్పుడు ఈ కరోనా గురించి ఎక్కడికి వెళ్ళక ఎవరు ఇంటికాడ వాళ్లే ఉన్నామండి. ఈ కరోనా గురించి భయపడి మేమందరం ఎస్టీలు, మా కాలనీ మొత్తం 78 ఇళ్ళు మా ఎస్టీలు ఉన్నాం సార్. ఇక్కడ బయటికి పోక, నీళ్లు లేక, భోజనం లేక, ఇలాంటి ముస్లిం ముత్తుకోళ్ళు కూడా ఎక్కడికి లైన్కి వెళ్ళక ఎవరింట్లో వాళ్ళే కూర్చొని ఉన్నాం సార్. ఇప్పుడు సెలగడం చిన్నప్పనాయుడు కొడుకు వచ్చి మాకు తలారంతా భోజనం ఇచ్చి పోయినాడు. మళ్ళీ భోజనం పెడతామన్నారు సార్. మేము ఎక్కడికి పోయినా ఇప్పుడు మా రేషన్ కార్డులకు పోయినా కూడా అక్కడ మంది ఉంటేనే వచ్చేసాం సార్ భోజనానికి. మాత్రం మేము చేసుకుంటేనే మాకు భోజనం, మా డొక్కాడితేనే మాకు భోజనం, మేము బయటికి వెళ్తేనే మాకు భోజనం, మేము ఏదైనా పని చేసుకుంటేనే భోజనం. ఎక్కడ వెళ్లకుండా ఊరు మొత్తం బంద్. మా ఊరికి ఏ ఊరికి సామాన్ ఆ ఊర్లోనే పెట్టేసి వచ్చి పిల్ల జల్లలతో అందరూ 180 మంది ఇంటికాడ ఉన్నాం సార్. మరి ప్రభుత్వం అందిస్తున్న సహకారం మీకు ఎంత ఉందా లేదా? ప్రభుత్వం ఎవరూ అందియలేదు సార్. ప్రభుత్వం అనేది ఏటి మాకు రాలేదు. ఇప్పుడు సెలగడం చిన్నప్పనాయుడు కొడుకు తెచ్చి మాకు భోజనం ఇచ్చాడు ఇవాళ. నేను 4 రోజులప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను, చిన్నపల్లనాయుడికి ఫోన్ చేశాను. ఇక భోజనం లేదు, ఏమి లేదు. ఇప్పుడు వస్తేనే అందరూ పరిగి భోజనం అంటే చూశారు సార్ ఎంతమంది వచ్చారు ఇక్కడికి. అలాగే భోజనానికి గురించే ఉన్నాం సార్. మాకు డబ్బులు ఆస్తులు ఏమి లేదు. పోనీ గవర్నమెంట్ చట్టం మాకు ఏది తెచ్చేయలేదు. ఒక మంచినీళ్ళు పంపిస్తున్నారు, ఆ మంచినీళ్ళు కూడా సాలి సాలక ఉందండి. మాకు సాధుమఠం వెనక అరకల కాలనండి. మేము ఇక్కడ దాదాపు 78 కుటుంబాలు నివసిస్తూ ఉండము. కానీ ఈరోజుకి 10 రోజులైంది ఎటువంటి గవర్నమెంట్ నుంచి మాకు ఆర్థిక సహాయం కానీ కనీసం తినటానికి తిండి కూడా పెట్టిన వాళ్ళు లేరు. ఈరోజు చిన్నపల్లనాయుడు కుమారుడు తీసుకొచ్చి ఈ 9 రోజులకై మాకు కొద్ది భోజనం తెచ్చిపెట్టాడండి. అంతేగాని గవర్నమెంట్ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా సరే మాకు ఏ ఒక్క ఆర్థిక సహాయం చేసింది లేదు. మేము తిన్నది లేదు. మేము ఎరకల వాళ్ళం అండి, ఎస్టీలు అండి. మేము మా గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరండి ప్రభుత్వం తరఫున. ఏ సహాయం కూడా చేయట్లేదు. మాకు రెక్కలాడితే డొక్కలు నిండే వాళ్ళం అండి, బుట్టలు కొని బ్రతికేవాళ్ళం అండి, ఎరకలవాళ్ళం అండి. మాకు ఏ ఒక్క సహాయం కూడా ప్రభుత్వం మాకు చేసింది లేదు. తినటానికి తిండి కూడా కరువు అయిపోయింది. కనీసం ముసలోళ్ళు కూడా అన్నానికి కూడా అల్లాడిపోతున్నారండి. ప్రభుత్వం నుంచి ఏ సహాయం అయినా సరే ప్రభుత్వం తక్షణం మా గురించి చర్య తీసుకుని మాకు ఒక సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాను.